హాయ్, దిస్ ఇస్ విరాజ్. వెల్కమ్ టు finviraj.com. సో ఈరోజు మార్కెట్లో ఏ సెక్టర్స్ ఎలా పర్ఫామ్ చేశాయి, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైజ్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అనేది. సో ఈరోజు మార్కెట్లో మొత్తం సెక్టార్స్ అన్నీ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. అన్నీ కూడా అప్రాక్స్ 0.5% నుంచి 1% వరకు పాజిటివ్లో ఉన్నాయి. కానీ కొంచెం నెగిటివ్గా డ్రాగ్ అయిన సెక్టార్ అయితే మాత్రం నిఫ్టీ మీడియా అని చెప్పుకోవచ్చు. 1.2% మనకి కొంచెం నెగిటివ్లో క్లోజ్ అయింది. సో ఈరోజు మిగతా సెక్టార్స్ అన్ని పాజిటివ్లోనే ఉన్నాయి. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైజ్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అనేది ఈరోజు మార్కెట్ సెగ్మెంట్లో చూద్దాము. ఫస్ట్ మనకి ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ బ్యాంక్ నిఫ్టీలో సెల్లింగ్ సిగ్నల్ ఇచ్చింది. సో ఇది సెల్లింగ్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అని చూసుకుంటే, మనం స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేస్తాము. సో ఇది ఎప్పుడైతే మనకి సపోర్ట్ జోన్లో ఓపెన్ అవుతుందో అది స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు వస్తుంది అని మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం. సో ఇది సపోర్ట్ జోన్లో ఓపెన్ అయింది, స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు వచ్చింది, స్ట్రాంగెస్ట్ సపోర్ట్ను కూడా దాటి కిందకి వెళ్ళిపోయింది. సో దాటి కిందకి వెళ్ళినప్పుడు దీని అర్థం ఏంటంటే ఈ లెవెల్స్ ఇంకా నేను రెస్పెక్ట్ చేయను, లెవెల్స్ మార్చుకోండి అని చెప్తున్నట్టు లెక్క. సో ఈ ప్రీవియస్ హై అనేది ఇక్కడికి వెళ్ళిపోతుంది. సో ఇది ప్రీవియస్ హై. ఓకే, సో మనం అక్కడికి జరుపుకుంటే ఈ సపోర్ట్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. దిస్ సో దిస్ ఈస్ ద సపోర్ట్ జోన్ అండ్ దిస్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్. ఓకే, సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. మళ్ళీ మనకి సెకండ్ ఎంట్రీ వచ్చి ఇక్కడ ఇచ్చింది. సో సెకండ్ ఎంట్రీ ఇక్కడ ఇస్తే మనం లిటిల్ బిట్ అంటే కొద్దిగా స్టాప్ లాస్ పెట్టుకున్నా సరిపోతుంది. ఒక 50 పాయింట్స్ మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాము అండ్ 60 to 70 పాయింట్స్ టార్గెట్ పెట్టుకున్నా సరే మనకి టార్గెట్ హ్యాపీగా ఇచ్చిందండి. 100 పాయింట్స్ టార్గెట్ ఇచ్చింది మనకి. సో మళ్ళీ ఇది ఎప్పుడైతే మళ్ళీ ఈ క్యాండిల్లో మనకి బుల్లిష్ సిగ్నల్ ఇచ్చిందో, ఈ క్యాండిల్లో బుల్లిష్ సిగ్నల్ ఇచ్చింది చూడండి. సో ఇది ఎప్పుడైతే బుల్లిష్ సిగ్నల్ ఇచ్చిందో ఇవి తీసేస్తున్నాను కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో ఇక్కడ బుల్లిష్ సిగ్నల్ ఇచ్చినప్పుడు ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో. సో యాక్చువల్గా అయితే మార్కెట్ ఇంతవరకు రావాలి. ఓకే, సో దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ జోన్. సో ఇంతవరకు రావాలి అంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. 64 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 109 పాయింట్స్ టార్గెట్. సో ఇది టార్గెటే హిట్ అయింది, అసలు స్టాప్ లాస్ దగ్గరికి వెళ్ళలేదు. కాకపోతే ఏంటంటే చాలా టైం స్పెండ్ చేసిందండి, చాలా టైం స్పెండ్ చేసి అప్పుడు టార్గెట్ ఇచ్చింది మనకి. సో ఇది ఇక్కడ నెగిటివ్గా ఇచ్చింది, ఇది బేరిష్ సిగ్నల్ ఇచ్చిందా అంటే ఈ జోన్లో ఎక్కడ కూడా మనకి బేరిష్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇది పైకి వెళ్ళిన తర్వాత కేవలం బుల్లిష్గా మాత్రమే ఉంది. ఈ ఇక్కడ నేను చాలాసార్లు అప్డేట్ చేశా కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో, అసలు ఇది బేరిష్గా మారలేదు, ఇక్కడ బేరిష్గా తీసుకోవడానికి ట్రై చేయకండి, ఇక్కడ కూడా బుల్లిష్ మూడ్లోనే ఉంది అని. సో ఇది మనకి ఈ క్యాండిల్లో కన్ఫర్మేషన్ ఇచ్చింది, వెళ్ళింది. సో ఎప్పుడైతే మళ్ళీ సెకండ్ ట్రేడ్లో మనకి ఎప్పుడైతే ఈ క్యాండిల్, యాక్చువల్గా ఈ క్యాండిల్లో మనకి ఎంట్రీ ఇచ్చింది, ఇక్కడ 15 మినిట్స్లో చాలా బాగా వర్క్ అయింది చూడండి. ఈ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకుంటే ఏం తీసుకుంటామండి, స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటాము. సో ఇది కరెక్ట్గా మనకి ఎక్కడ ఎంట్రీ ఇచ్చింది, రెసిస్టెన్స్ జోన్లో ఇచ్చింది. సో రెసిస్టెన్స్ జోన్లో ఇస్తే స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ని టచ్ అవ్వడానికి అవకాశం ఉంది, టచ్ అయింది, హ్యాపీగా టార్గెట్ కూడా ఇచ్చింది 91 పాయింట్స్. ఓకే, సో ఈ క్యాండిల్లో ఈ క్యాండిల్ వేసినప్పుడు ఇది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ని కూడా దాటి పైన క్లోజ్ అయింది. సో అప్పుడు ఈ లెవెల్స్ అనేవి పనిచేయవు. ఈ లెవెల్స్ పనిచేయనప్పుడు ఏం చేస్తామండి మనం, ఒకసారి పెట్టేస్తాం చూడండి. ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చింది, సో దిస్ ఈస్ ద స్టాప్ లాస్, స్వింగ్ లోలో స్టాప్ లాస్ 86 పాయింట్స్. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెట్టాను నేను. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెట్టినప్పుడు ఇది స్వింగ్ హై అండ్ ఇది స్వింగ్ లో, మనకి మస్ట్ అండ్ షుడ్గా రెసిస్టెన్స్ని టచ్ అవ్వడానికి అవకాశం ఉంది. నేను రెసిస్టెన్స్ జోన్ అని నేను ఇక్కడే ఇచ్చానండి, యాక్చువల్గా 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇక్కడ ఇచ్చేసాను నేను అప్డేట్. ఇక్కడ కూడా కాదు, ఇక్కడ కాదు, ఇక్కడ ఇచ్చాను నేను అప్డేట్. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇది ఇంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అని టెలిగ్రామ్లో నేను నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండింటికి కూడా నేను జోన్స్ ఇచ్చాను, ఇది 15 మినిట్స్ టైం ఫ్రేము అని. ఓకే, సో ఇది హ్యాపీగా టార్గెట్ ఇచ్చిందండి. ఈ రోజు అయితే నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ ఒక్క స్టాప్ లాస్ కూడా కొట్టలేదు, మొత్తం అన్ని టార్గెట్స్ ఇచ్చినాయి. సో నిఫ్టీ ఎలా జరిగిందనేది చూద్దాము. సో నిఫ్టీలో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ రెడ్ క్యాండిల్, అంటే మనకి 5 కంటే కింద వేసింది కాబట్టి దిస్ ఇస్ ద సెల్ ఎంట్రీ. మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఎంతవరకు రావడానికి అవకాశం ఉందంటే స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. సో ప్రీవియస్ హై వేసినప్పుడు ఇది ఏం చేసిందండి, మనకి ఇది సపోర్ట్ జోను, ఇది స్ట్రాంగెస్ట్ సపోర్ట్ కదా, స్ట్రాంగెస్ట్ సపోర్ట్ కంటే కిందకు వచ్చి క్లోజ్ అయింది క్యాండిల్, ఫస్ట్ క్యాండిలే. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలంటే ఇది వాల్యూడ్ అయ్యి ఉండాలి. ఇది వాల్యూడ్ అవ్వాలంటే ఏం చేయాలి, ఈ స్వింగ్ హై పట్టుకెళ్ళి ఇక్కడ పెట్టేసుకోవాలి మనం. సో దిస్ ఈస్ ద స్వింగ్ హై, ఇప్పుడు వాల్యూడ్ అయ్యింది చూడండి.
ఈ క్యాండిల్ అనేది ఇప్పుడు వాలిడ్ అయ్యింది. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే అప్ టు ఇంతవరకు రావడానికి అవకాశం ఉంది, అంటే 19-20 పాయింట్స్ మనకి టార్గెట్ వస్తుంది. యాక్చువల్గా అయితే స్టాప్ లాస్ చాలా పెద్దది ఉంది, 40 పాయింట్స్ ఉంది, కానీ ఫిష్ మోడ్లో ఉంది కాబట్టి మనం తీసుకోవచ్చు రిస్క్. యాక్చువల్గా అయితే రిస్క్ ట్రేడ్ బట్ తీసుకోవచ్చు, కన్సిడర్ చేయొచ్చు. ఓకే, దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్ మనకు వచ్చింది. సో ఇది మళ్ళీ ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. యాక్చువల్గా అయితే ఇది బుల్లిష్ ఎంట్రీయే, బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. ఎంతవరకు వెళ్ళాలి అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో. సో ఇంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. యాక్చువల్గా అయితే ఇంతవరకు కూడా వెళ్ళాలి మస్ట్ అండ్ షుడ్గా. కానీ ఇది ఏం చేసిందండి, ఈ ఎంట్రీలో ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చి ఈ క్యాండిల్లో స్టాప్ లాస్ కొట్టేసింది. అంటే స్టాప్ లాస్ కాదు, స్టాప్ లాస్ అయితే మనం ఇక్కడ పెట్టుకుంటాము, మినిమం ఇక్కడ పెట్టుకుంటాము. సో ఏం చేసిందంటే ఇది వెంటనే నెగిటివ్ సిగ్నల్ ఇచ్చింది. అంటే మళ్ళీ నేను బేరిష్గా మారబోతున్నానని వెంటనే సిగ్నల్ ఇచ్చింది. సో 13 పాయింట్స్ అండి, ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి 13 పాయింట్స్ ఉంది. అంటే మనకి ఆప్షన్లో 7 రూపీస్ వరకు లాస్ వస్తుంది, 7 రూపీస్ లాస్. సో మనం ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకుంటే ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే డే హై, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై, ఇంతవరకు రావడానికి అవకాశం ఉంది. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే 15 పాయింట్స్ స్టాప్ లాస్, 30 పాయింట్స్ టార్గెట్, 1:2 అండి. హ్యాపీగా ఇచ్చింది. సో మళ్ళీ మనకి ఈ క్యాండిల్లో మనకి బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో, సో ఇంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. సో దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ జోన్ అండ్ దిస్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. సో ఇది రెండు టార్గెట్లు ఇచ్చిందండి, రెసిస్టెన్స్ టార్గెట్ ఇచ్చింది, స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ కూడా రెండు టార్గెట్లు ఇచ్చింది. సో మనకి క్లోజింగ్ టైంలో, మీకు ఇందాక చెప్పాను కదండి నేను, క్లోజింగ్ టైంలో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకుంటే మనకి ఈ క్యాండిల్లో, నేను ఈ క్యాండిల్లో చెప్పానండి, మనకి స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ ఉంది, ఇది రెసిస్టెన్స్ జోన్ అండ్ దిస్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ అని చెప్పా. సో ఈ మార్కెట్ ఎక్కడ కూడా ఆగలేదండి, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే రెసిస్టెన్స్ జోన్ని క్రాస్ అయ్యి వెళ్ళిపోయింది. క్రాస్ అయ్యి వెళ్ళిపోతే కంపల్సరీగా మనకి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ని టచ్ చేస్తుంది. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నప్పుడు 24 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే 75 పాయింట్స్ టార్గెట్ ఇచ్చిందండి. అంటే 1:3 ఇచ్చింది. ఇది కూడా చాలా చాలా మంచి ఎంట్రీ అనమాట. ఈరోజు చాలా మంచి ఎంట్రీస్ పడ్డాయండి. కాకపోతే ఏంటంటే కొంచెం పేషెన్స్గా ఉండాలి. బ్యాంక్ నిఫ్టీ అయితే కొంచెం అక్కడక్కడ అయినా కన్సాలిడేట్ అయ్యింది యాక్చువల్గా. కానీ నిఫ్టీ అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం సేపు కన్సాలిడేట్ అయింది అండ్ ఇక్కడ కూడా కన్సాలిడేట్ అయ్యింది. నిఫ్టీ అయితే మాత్రం చాలా తక్కువే కన్సాలిడేట్ అయ్యిందని చెప్పొచ్చు. ఇది 1 వేలో అలా పైకి వేసుకుంటూ వెళ్ళిపోయింది. స్మార్ట్ మనీ ఎక్కువ బిల్డ్ అయింది అనేది స్మార్ట్ మనీ సెగ్మెంట్లో చూద్దాము. మనకి నిఫ్టీ చూసినట్లయితే హయ్యెస్ట్ షార్ట్ స్ట్రాడిల్స్ వచ్చి 18,800 అండి. నిన్న కూడా ఇక్కడే ఉన్నాయి 18,800 దగ్గర హయ్యెస్ట్ షార్ట్ స్ట్రాడిల్స్. మనకి హయ్యెస్ట్ కాల్ ఓఐ వచ్చి 19,000, హయ్యెస్ట్ పుట్ ఓఐ వచ్చి 18,700. ఓకే, సో ఇవి రీజనబుల్గా ఉన్నాయి. యాక్చువల్గా అయితే మనకి రేపు ఒక్కరోజు ఉంది, సో ఎల్లుండి ఎక్స్పైరీ కాబట్టి ఇవి రీజనబుల్గానే ఉన్నాయి. మేబీ రేపు నేను కన్సాలిడేషన్లోనే ఉంటుంది అనుకుంటున్నాను మార్కెట్. మీకు నిన్న ఈవినింగ్ కూడా చెప్పాను నేను పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లో. అంటే నిన్న చెప్పిన మాట ఏంటంటే, నేను మనకి మంగళవారం నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది, సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో కొంచెం వాలటాలిటీ ఉంటుంది, జాగ్రత్తగా చేసుకోండి అని చెప్పాను. సో కానీ రేపు ఎల్లుండి మాత్రం నేను కన్సాలిడేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎల్లుండి ఎలా ఉన్నా కానీ రేపు మాత్రం మస్ట్ అండ్ షుడ్గా కన్సాలిడేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే అంత హై వాలటాలిటీ, ఈ రోజు ఉన్నంత వాలటాలిటీ ఉండదని అనుకుంటున్నాను. సో పుట్ రైటర్స్ కూడా అదే బిలో చేస్తున్నారు చూడండి, 18,700, 19,000, మధ్యలో మనకి 18,800 ఉంది. సో చాలా టైట్ రేంజ్లో ఉన్నారని చెప్పుకోవాలి. పుట్ సైడ్ ఓఏ అండ్ కాల్ సైడ్ ఓఏ సమానంగా రైట్ చేసుకున్నారు. సో అంటే మార్కెట్లో మూమెంట్ పెద్దగా ఉండదు అన్నట్టుగా బిలీవ్ చేస్తున్నారు నిఫ్టీ ఆప్షన్ రైటర్స్. సో బ్యాంక్ నిఫ్టీలో ఎలా ఉందనేది చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీలో మనకి హయ్యెస్ట్ కాల్ ఓఏ వచ్చి 44,000, హయ్యెస్ట్ కాల్ ఓఏ మాత్రం ఉందండి. మనం నిన్న చూసుకుంటే హయ్యెస్ట్ కాల్ అండ్ పుట్ రెండు కూడా 44,000 దగ్గర ఉన్నాయి. కానీ ఈరోజు పుట్ ఓఏ మాత్రం వీళ్ళు తీసేశారు. పుట్ ఓఏ పట్టుకెళ్ళి 43,500, అంటే 500 పాయింట్స్ ఎవే కొంచెం దూరంగా వెళ్ళి రైట్ చేసుకున్నారు. అంటే కొంచెం బేరిష్గా ఉండడానికి అవకాశం ఉంది అని ఏదో వీళ్ళకి సిగ్నల్ దొరికింది. సో 43,500 పాయింట్స్ వెనక్కి వెళ్ళి రైట్ చేసుకున్నారు పుట్స్ని. సో కాల్ మాత్రం 44,000 దగ్గర అలాగే ఉండిపోయింది. సో అంటే మార్కెట్ బేరిష్ మూమెంటమే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వీళ్ళు. చూడండి మనకి పుట్స్ కంటే కూడా కొంచెం కాల్ ఓఐస్ ఎక్కువ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో, కానీ నిఫ్టీలో మాత్రం రెండు సమానంగానే ఉన్నాయి. సో నేను పెడుతున్న ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్.